Hi friends, welcome back to my channel. Nenu Harinal. Ee roju na YouTube channel lone oka best video anuga cheppochu. Adi entante meerandaru dashavataram cinema chuse untaru. Adandaru telisinde. Aa cinema lo vachesi oka igraham undi entry song lo untundi kada Rahini Matram Kante ane song untundi kada first. Aa song lo Kamal Haasan garini aa igrahani kadesi padavala meeda समुद्र वेस्तर आग्रह एवरदी कमल हासन गारे आग्रहा कटे पड़वल मीद समुद्र नटी नड़ समुद्र में वेस्तर कदा आग्रह इपड़े कटकोनि इकड़ मन एंत अदृष्टवत चपाली अभी ये ऊर का मन तिरुपति आग्रह अलागे ट्रावल नीलों तंजावूर मीदगा चिदंबरम मीदगा इला ट्रावल ट्रावल तरवा रामानुज शास्त्री स्वामीजी गारु आ विग्रहा दर्शिस्तारन्न अतनु आ विग्रहा चूसी कनुक्कोनी तन शिष्युलतो तिरुपति वरकु आ विग्रहा तीसुकोस्तारन्नमाट तीसुकोच्चिन तर्वात कोंचेम पगुळ्ळकि गुरुवुतुंटुंदि कोंचेम विरिगिपोतुंदि आ विग्रहं विरिगिपोयिंदि कूडा नेनु चूसानु विरिगिपोयिन तर्वात अभिषेकानिकि गानि पूजलकु गानि पनिगिरादु काबट्टि आ गोविंदराज स्वामी गारिनी ఒక మరిచెట్టు కింద మంచి నీళ్ళ కుంట అనే గ్రామంలో అలా ప్రదేశంలో ఒక మరిచెట్టు కింద ప్రతిష్ఠించారు అన్నమాట పడేకూడదు కదా చాలా పురాతనమైన చరిత్ర కలిగిన విగ్రహం కాబట్టి ఇప్పుడు ఆ గుడిలో వచ్చేసి సున్నంతో తయారు చేసిన విగ్రహాన్ని ప్రస్తుతానికి పూజలు అనుకుంటుంది ఆ పాత విగ్రహం అనేది తిరుపతిలోనే మంచి నీళ్ళ కుంట అనే ప్రదేశంలో ఉంటుంది ఆ విగ్రహం ఆ విగ్రహం కాడికి నేను వచ్చాను చాలనే ఆ విగ్రహం మీకు చూపించాలనే సో అక్కడికి వెళ్దాం ఓకేనా లెట్స్ గో ప్రస్తుతానికి అక్కడ దిగేసి వచ్చాను ఇదేనన్నమాట అది మంచినీళ్ళ కుంట లోపలే ఉంది విగ్రహము దీని ఆ పైన కాంపౌండ్ వాల్ లోపల నేను పోయి వెళ్ళి మీకు చూపిస్తాను ఆ విగ్రహం ఎలా ఉందో లోపలికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను ఓకేనా ఈ కాంపౌండ్ వాల్ అయితే పెద్దది నాలుగు పక్కల ఇలా గేట్స్ ఉన్నాయి ఒక గేట్ వరకు నేను ఫస్ట్ గేట్ వరకు చూసి లోపలికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా తీనేస్తారా చూద్దాం ఓకేనా చూద్దాం వచ్చా గేట్ ఏసరే విగ్రహం చాలా అయితే బాగుంది నాకైతే చాలా బాగా క్లియర్ గా కనబడుతుంది ఓకేనా దీనినమాట మంచి నీళ్ళ కుంట అనేది ప్రదేశం అది బటర్ఫ్లై నా మీద వాలింది అయ్యా నా మీద వాలింది బటర్ఫ్లై వెళ్ళిపో మైల పో వెళ్ళిపో 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 ఇదేనన్న మంచినీళ్ళ కుంట విగ్రహం వచ్చేసి మరిచెట్టు కింద ఉంది ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ వాచ్మెన్ అయితే నాట్ అలౌడ్ అన్నాడు అందుకే ఇక్కడి నుంచి మనం చూడొచ్చు అదో చూడండి కనిపిస్తున్నాడా ఫోటో అయితే తీద్దు వెళ్ళి కాబట్టి చూడొచ్చు అంటున్నాడు విగ్రహం అదన్నమాట ఈ నీళ్ళకు కూడా కొంచెం ఒక చరిత్ర ఉంది ఈ తాబేలు
దీనిలో పెద్ద పెద్ద చేపలు తాబేళ్ళు ఇలాంటి చాలా ఉన్నాయి. పెద్ద చేపలు ఈ నీళ్ళు వచ్చేసి ఏ కాలంలో అయినా కానీ ఎండాకాలంలో అయినా సరే వానాకాలంలో అయినా సరే వర్షాకాలంలో అయినా సరే ఈ నీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటాయంట. ఇది ఒక మంచి విశేషం అని చెప్పచ్చు. నమస్కారం అండి. ఇది విశేషంగా తిరుపతి ప్రజలకు నరసింహ తీర్థము అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఎవరికి అర్థం కాదు. ఇంత పెద్ద టౌన్లో ఇంత విశాలంగా వాటర్, మీరు ఆ విగ్రహం చూడొచ్చును, సాక్షాత్ ఆ విగ్రహం చూడండి, ఆ విగ్రహం మీరు చూడొచ్చును. అలాపల విగ్రహం ఉంది, గోవిందరాజు స్వామి విగ్రహం. అది స్వయంగా మన తిరుపతి క్షేత్రంలో గోవిందరాజు స్వామిలో విగ్రహం, ఇది పెట్టడానికి తయారు చేసిన విగ్రహం అండి. ఇక్కడ విగ్రహం చూస్తే మీకు ఆ గుళ్ళో ఉండే విగ్రహం మాదిరి ఉంటుంది. సాక్షాత్ గోదాసం గుడి విగ్రహం అది. ఇక్కడ తెచ్చి పెట్టారు అప్పటి నుంచి స్వామి కదలలేదు. ఇక్కడ దీన్ని నరసింహ తీర్థం అంటారు. దీని పక్కన నరసింహస్వామి స్వయం గుడి ఉంది, దీని పక్కనే ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆ గుడి పక్కన చూడొచ్చు. ఇక్కడ ఇది వచ్చి అయ్యప్ప స్వాములకు స్నానం చేసే స్థలం అండి. ఆ చిన్న గుంతమారు ఉంది, ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేసి శివాలయం పోయేసి దీక్షలకి అసలైన స్థలంగా తిరుపతి ప్రజలందరికీ నీళ్లు ఏ విధంగా ఉండాలి, అసలు ప్యూరిఫై వాటర్ అంటే మీరు ఇక్కడ వాటర్ బాగా చూడొచ్చును. సాక్షాత్తు నరసింహస్వామి తీర్థంగా దీన్ని చెప్తూ ఉంటారు. అందరూ తరించండి, అందరూ బాగుండండి. జై సీతారాం. అదనమాట మనకు చేసి లోపలికి ఎంట్రన్స్ లేదు, ఎంట్రీ లేదు కాబట్టి ఇక్కడితోనే సరిపెట్టుకోవాలి. ఓకేనా? స్వామీజీ గారు కూడా బాగా చెప్పారు. దీన్ని చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే నాకు చాలా అయితే నచ్చింది. మీరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నా. అనుకుంటే సరిపోదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ఓకేనా? మీకోసం ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీశాను. నేనైతే చూసా విగ్రహాన్ని. ఆ విగ్రహం పైన పడగలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయంట, అక్కడ మనకు చూపించలేదు. ఓకేనా? వీడియో ఇంతటికే అయిపోయిందన్నమాట. సో చాలా హ్యాపీ, మీరు కూడా చాలా హ్యాపీగా చూస్తుంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.